హ్యాష్ ట్యాగ్ ఆస్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. బి ప్రకాష్, డయాబెటీస్ లేదా షుగర్ సంబంధించిన వ్యాధి ఉన్న వాళ్ళల్లో ఎటువంటి సర్జరీ చేసినా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే వీళ్లకు హీలింగ్ టైం అనేటువంటిది చాలా పెరిగిపోతుంది. అంతేకాకుండా వీళ్ళకు ఇన్ఫెక్షన్స్ కూడా ఈజీగా వచ్చే అవకాశం ఉంది. సో అందుకనే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మొట్టమొదటిగా మనం గమనించాల్సింది ఏంటి అంటే వాళ్ళకి షుగర్ అనేటువంటిది కంట్రోల్లో ఉందా లేదా. ఒకవేళ షుగర్ కనుక కంట్రోల్ లేదు అంటే షుగర్ లెవెల్స్ని ప్రాపర్గా కంట్రోల్ వచ్చే వరకు మెడికేషన్ కానీ డైట్ కానీ ప్రాపర్గా తీసుకుని వాటిని కంట్రోల్లో మెయింటైన్ చేసుకున్నాక అప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ముందుకెళ్ళడం మంచిది. ఇప్పుడు సేఫ్టీ గురించి అంటారా, ప్రత్యేకించి ఎప్పుడైతే మనం షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకొని ప్రాపర్ యాంటీబయాటిక్స్, ప్రాపర్ స్టెరిలైజేషన్ మెథడ్స్ ఆపరేషన్ థియేటర్లో మెయింటైన్ చేసి ఒక ప్రోటోకాల్ ప్రకారం ఎప్పుడైతే ఇటువంటి సర్జరీ పర్ఫామ్ చేస్తామో డెఫినెట్గా ఎటువంటి ఇబ్బంది లేదు. అందుకనే అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ఉండే లైసెన్స్డ్ క్లినిక్ని ఎన్నుకోవడం, అండ్ అంతేకాకుండా మీకు సర్జరీ చేసే డాక్టర్ డెఫినెట్గా ఇంతకు ముందు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి సేఫ్ సర్జరీ చేసి ఉండాలి. అప్పుడే మీకు వచ్చే రిజల్ట్స్ చాలా బాగుంటాయి అండ్ మీరు సేఫ్గా ఉంటారు.